హాయ్, ఇట్స్ మీ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. చాలామంది అడుగుతుంటారు ఈటీఎఫ్స్ బెటరా లేదా మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని. రేట్ ఆఫ్ రిటర్న్, పర్టికులర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎందులో ఎక్కువ వస్తుందని అడుగుతుంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈటీఎఫ్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, రిస్క్ తక్కువ, రివార్డ్ పర్వాలేదు, బాగుంటుంది. అంటే కంపేర్ టు స్టాక్స్తో పలుచుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చేమో కానీ, బట్ ఇట్స్ ఫుల్ కంఫర్టబుల్ ప్రొడక్ట్. మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు అది యాక్టివ్ ఫండ్, ఎక్స్పర్ట్స్ మీ తరఫున అది మేనేజ్ చేస్తుంటారు. ఈటీఎఫ్ కూడా లైవ్ మార్కెట్లో మీరు కొనాల్సి ఉంటుంది, అందుకని ఎంట్రీ ఎగ్జిట్ రెండు మీరు డిసైడ్ చేస్తున్నారు, అది ఇండెక్స్ కాకపోతే. ఓకే, సో రెండిట్లో ఏది బెటరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు యాక్టివ్గా దాన్ని మేనేజ్ చేస్తుంటారు కాబట్టి అలొకేషను, ఎంట్రీ, ఎగ్జిట్, స్ట్రాటజీ అలాంటివన్నీ వాళ్ళు అప్లై చేస్తుంటారు కాబట్టి ఎక్స్పర్ట్స్ మీ మనీ చాలా సేఫ్గా ఇయర్లీ యావరేజ్ మీద, లార్జ్ క్యాప్ అయితే 15%, మిడ్ క్యాప్ అయితే అప్ టు 20%, స్మాల్ క్యాప్స్ అయితే యావరేజ్ మీద 20-25% దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. బట్ ఇట్స్ బోరింగ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఒకవేళ మీరు మధ్యలో బయటకు వెళ్దాం అనుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, అండ్ మీరు కనుక రెగ్యులర్ తీసుకుంటే కనుక ఇంకొక 1% డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎవరిగా అంటే, నేను ఆల్రెడీ బిజీ ప్రొఫెషనల్ని, వేరే ఇండస్ట్రీలో ఉన్నాను, స్టాక్ మార్కెట్ గురించి నాకేం తెలియదు, అబ్సల్యూట్లీ స్టాక్ మార్కెట్ గురించి నాకేం తెలియదు, సేఫ్టీగా సెక్యూర్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ మేక్ చేయాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. బట్ గుర్తుపెట్టుకోండి, అప్ టు లార్జ్ క్యాప్లో అయితే 15%, స్మాల్ క్యాప్లో అయితే 20-25% లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అదే కనుక మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి, స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉండి ఎంతో కొంత, అండ్ బయింగ్ సెల్లింగ్ తెలిసి అదొకటి తెలియటం కాదు, ఈవెన్ చార్టింగ్ నాలెడ్జ్ కూడా ఎంతో కొంత ఉంటే కనుక మీరు కన్జర్వేటివ్ తోటి మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు వయా విత్ ఈటీఎఫ్ ట్రేడింగ్ ద్వారా. నేను ఇక్కడ ట్రేడింగ్ అంటున్నంటే మీనింగ్ ఏంటి, బై అండ్ సెల్ విత్ ఇన్ ద 1 ఇయర్. మీరు బై చేసి 1 ఇయర్లోపే మీరు క్లోజ్ చేశారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్ని ట్రేడింగ్ అంటారు. మీరు ఈటీఎఫ్ని ట్రేడింగ్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఖచ్చితంగా మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. అంటే ఈటీఎఫ్స్ని మనం స్టాక్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ రెండు కాంబినేషన్ అనుకోవచ్చు. అంటే బేసిక్గా స్టాక్లను లైవ్లో కొనుక్కోవాలి, బట్ ఇది కాంబినేషన్ ఆఫ్ ది బాస్కెట్ ఆఫ్ ది స్టాక్స్ అనమాట, కపుల్ ఆఫ్ స్టాక్స్ కలిపిన దాన్ని మనం ఈటీఎఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ బీసీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, అంటే బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి స్టాక్స్ అయితే ఏ ప్రొఫెషనల్గా ఉంటాయో ఈ బ్యాంక్ బీసీ ఈటీఎఫ్ని కూడా దాంట్లో కూడా అంతే ఉంటాయి, నిబంధనలు మెయింటైన్ చేస్తారు, ఇది దీంట్లో కూడా అంతే ఉంటుంది. సో వీటిని నేను చేయటం ద్వారా ఈజీగా ఇండెక్స్ అయినా సరే, నిఫ్టీ కావచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఏ నిఫ్టీ ఎలాంటి ఇండెక్స్ అయినా సరే స్ట్రైట్గా పోవు, 1 ఇయర్లో స్ట్రైట్గా ముందుకెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉందనుకోండి, యావరేజ్ మీద ఫర్ యానం వచ్చేటలా 13% మూవ్ అవుద్ది, యావరేజ్ మీద అప్ అండ్ డౌన్స్. ఓకే, 13%, బట్ స్ట్రైట్గా మూవ్ అవుతుంది అది, అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది. అందుకో నేను ఎవ్రీ 5% మూవ్ని కనుక ఎన్కాష్ చేసుకుంటే, క్లోజ్ చేస్తాను అనుకుంటే, నేను ఆ ఇయర్లో నేను 30-40% కూడా సంపాదించుకోవచ్చు ఈటీఎఫ్ ద్వారా. మా పర్సనల్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే, ఈటీఎఫ్ ట్రేడింగ్ చేయడం ద్వారా ఫర్ యానం యావరేజ్ మీద మీకు 30-40% సంపాదించుకోవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇంపాసిబుల్ 30-40% రావటం. అంటే మీరు కనుక స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఎంతకంత ఇంప్రూవ్ చేసుకొని కన్జర్వేటివ్గా ఉండాలి అనుకుంటే, అంటే నేను ట్రేడింగ్ ఎంకరేజ్ చేయట్లేదు, కన్జర్వేటివ్గా ఉండాలి అనుకుంటే కనుక పార్ట్ టైం తోటి, ఫుల్ టైం కూడా అవసరం లేదు, పార్ట్ టైం మీద మంత్లీ 1 లేదా 2 ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 30-40% సంపాదించుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఒక ఈటీఎఫ్లో మీరు లాస్లో ఉన్నా ఉంటే, లైక్ మ్యూచువల్ ఫండ్లో కనుక మనం ఎలా అయితే యావరేజ్ చేసుకుంటూ పోతుంటే ఎవ్రీ మంత్, అలా ఇక్కడ కూడా ఈటీఎఫ్స్ని యావరేజ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్లాగా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మీరు ఎప్పుడైనా ప్రాఫిట్స్లో ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్స్కి ఏంటంటే ఎక్స్పెన్సివ్ రేషియో 0.1 ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ లాగా 1% ఉండదు, ఎగ్జిట్ లోడ్స్ ఏం లేవు నీకు ఇక్కడ. అందుకని ఎప్పుడు కాలంటే అప్పుడు బయటకు పోవచ్చు, అంటే ఎవ్రీ 5% లేదా 10% ప్రాఫిట్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు, మార్కెట్ వాలటిలిటీలో డౌన్ అవుట్ అయినప్పుడు మళ్ళీ బై చేసుకోవచ్చు, మళ్ళీ అప్ ట్రెండ్లో అమ్మటం అవ్వచ్చు. అలా ఇయర్ మొత్తం మీద మీరు ఒక 5-10 ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఈటీఎఫ్లో మీకు 30-40% వచ్చే ఛాన్స్ ఉంటుంది. డౌన్ ట్రెండ్లో ఖచ్చితంగా వస్తాయి అంటే రాకపోవచ్చు, బట్ అగైన్ మ్యూచువల్ ఫండ్లో కూడా రాదు కదా, మార్కెట్ పడ్డప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా పడతాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఎంతో కొంత ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంటే ఈటీఎఫ్ ద్వారా ఈజీగా ఎక్స్ట్రా ఒక 10-15% తీయచ్చు ఎక్స్ట్రా. అందుకని ఈటీఎఫ్లో మీ టాలెంట్ మెదడడానికి యాడిస్టిక్స్ ఏం దొరకవు ఇక్కడ, ఎందుకంటే ఈటీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ అంతే. బట్ ఇండెక్స్లో ఈ అప్ అండ్ డౌన్స్ని మనం ఎన్కాష్ స్టేట్మెంట్ చేయడం ద్వారా ఇయర్లీ ఒక 5-10 ట్రాన్సాక్షన్స్ మీరు చేయడం ద్వారా 30-40% సంపాదించుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ 20% రిటర్న్స్ ఇస్తే, అంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరా ఈటీఎఫ్ బెటర్ అనేది మీకున్న నాలెడ్జ్ని బట్టేసి. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అంటే డెఫినెట్గా ఈటీఎఫ్స్ కల్లా ఎక్కువ ఫోకస్ చేసుకోండి. అస్సలు నాలెడ్జ్ లేదు,
నా ప్రొఫెషనల్ నేను బిజీగా ఉన్నాను, స్టాక్ మార్కెట్ టైం అలొకేషన్ చేసేంత టైం లేదు నాకు అన్నప్పుడు, బట్ ఇట్ గోపర్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మీ మనీది. షార్ట్ టర్మ్లో నాకు డబ్బు రావాలి అనుకుంటే మాత్రం ఈటీఎఫ్సే మీకు హెల్ప్ అవుతాయి. బట్ గుర్తుంచుకోండి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మాత్రమే మీ డబ్బులు సంపాదించగలుగుతారు, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్స్ అయినా సరే. ఓకే, మార్కెట్లో వాలటిలిటీ అనేది కామన్ థింగ్ కాబట్టి, ఎవ్రీ మంత్ మార్కెట్ ఎంతకంత వాలటిలిటీ అవుతూ ఉంటుంది కాబట్టి, వాలటిలిటీ అయినప్పుడల్లా మార్కెట్ డిస్కౌంట్లో వచ్చినప్పుడల్లా మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు. బట్ ఈటీఎఫ్స్ అయితే ఎవ్రీ 5% లేదా 10% కల్లా మీరు ఎంచక దాన్ని ప్రాఫిట్లో క్లోజ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ క్లోజ్ చేస్తే కనుక మీకు 1% పెనాల్టీ వేస్తారు, అందుకని మీరు మ్యూచువల్ ఫండ్లో మీరు లాస్ అవుతుంది 1%. రెండోది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఆ లైవ్ మార్కెట్లో మీరు కొనలేరు, ఓన్లీ ఆఫ్లైన్ మార్కెటే. అందుకని మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మీరు ఎన్కాష్ చేసుకోవాలంటే ఈటీఎఫ్ వేస్తే బెటర్. ఊహించుకోండి మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది 5% 2% అట్లా, ఆ టైంలో ఈటీఎఫ్లో ఎంటర్ అయ్యారనుకోండి, సేమ్ డే మేబీ 2% ప్రాఫిట్లో రావచ్చు మీరు. బట్ మ్యూచువల్ ఫండ్ అలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు మీరు, ఎందుకంటే అది క్లోజింగ్ అనేవి నుంచి క్లోజింగ్ అనేవి కంపేర్ చేస్తుంది కాబట్టి. అందుకని డెఫినెట్గా మీకు కనుక నాలెడ్జ్ ఉంటే లేదా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే కనుక ఈటీఎఫ్స్ గోయింగ్ టు గివ్ ద మచ్ బెటర్ రిటర్న్స్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. లేదు మాకు బిజీ లైఫ్లో నాకు ఇవేం తెలియదు అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ అని డీల్ చేయండి లేదా ఈటీఎఫ్ అని డీల్ చేయండి, డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెల్త్ గ్యారంటీ క్రియేట్ అవుద్ది. ఓకే, యూఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్ అంతే. బట్ నాకు ఎక్స్ట్రా కావాలి స్కిల్ నేర్చుకుంటే అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈటీఎఫ్ ద్వారా ఎంతకంత అమౌంట్ బెటర్ దిందా మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే వస్తుంది. ఇన్ కేస్ నీకు డబుల్ కూడా వస్తుంది వన్ ఒక్కొక్క ఇయర్, మా ఎక్స్పెరిమెంట్ అదే చెప్తుంది. అందుకని ఈటీఎఫ్ గురించి డెప్త్ నేర్చుకోండి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది దాన్ని నేర్చుకుంటే మీకు డెఫినెట్గా నీకు ఈటీఎఫ్ గురించి ఇది మంచి బెటర్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్స్. బట్ రిస్క్ లేదంటే రిస్క్ ఉంది, డౌన్ ట్రెండ్లో మ్యూచువల్ ఫండ్స్ డ్రాప్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ డ్రాప్ అవ్వచ్చు. బట్ ఎనీహో మనకు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కాబట్టి రెండు కూడా మీరు హోల్డ్ చేసుకుని ఉంచుకోవచ్చు. రెండు రిస్క్ వైజ్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, అండ్ ఒకటి యాక్టివ్ ఫండ్, రెండోది కూడా యాక్టివ్ ఫండే. ఎందుకంటే ఈటీఎఫ్ని మనం యాక్టివ్ అనుకోవచ్చు ప్యాసివ్ అనుకోవచ్చు, కానీ మనం ఫ్రీక్వెన్సీగా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని యాక్టివ్ ఫండ్ అని వాడుకుంటున్నాం. ఓకే, సో డెఫినెట్గా ఈటీఎఫ్ ఈజ్ ద బెటర్ ప్రొడక్ట్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. మీకు నాలెడ్జ్ కనుకుంటే, నాలెడ్జ్ కనుక లేకపోతే కనుక డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ గోయింగ్ టు ద బెటర్ రిటర్న్స్ దెన్ ది ఈటీఎఫ్స్ అనమాట. సో ఏ ప్రొడక్ట్ బెటర్ అనేది మీకు నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. మీకు డెఫినెట్గా ఒక 10% ఎక్స్ట్రా రిటర్న్స్ కావాలి మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటుంటే మాత్రం ETFs going to help you to create the wealth. Okay, thank you.